డాడీ ఏం చేశారో తడంగా మనందరిని వదిలేసి వెళ్ళిపోయారు డాడీ లేరంటే తమ బుద్ధి కావట్లేదు శ్రీటి ఇప్పుడు అల్లుడు గారింటికి షిఫ్ట్ అవుతున్నా నెక్స్ట్ వీక్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా సరే ఆరోగ్యం జాగ్రత్తండి రేపటి నుంచి 3 మంత్స్ కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి కదా ఏదైనా టూర్ వెళ్దామండి రొమాంటిక్ మూడ్ సాయంత్రం నేను తిరిగి వచ్చే లోపల ఏ ఊరికి మనం టూర్ వెళ్తే బాగుంటుందో నువ్వే ప్లాన్ చేయి డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం అలాగే ఓ పని అయిపోద్ది అయితే ఆయన కూడా వచ్చామంటాను విశ్వమాస్టర్ గా టామీ ఎలా వచ్చిందంటరా అలా అల్లుడు తీసుకెళ్ళిపోయి కదా ఆయన పోయినా ఆయన కోసం ఎంత తాపత్రయపడుతుందో చూసేవేట్రా అదేరా కుక్క విశ్వాసం అంటేను అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఉంటదా చూస్తుంటే అలాగే ఉందిరా అన్నయ్య పిచ్చిమొండ
పాపం ఎప్పుడు తిందోయంట. అరే తినమంటుంటే తిను. రే నువ్వు మనిషి అయితే నీకు నిజం చెప్పి మర్పించేవాడి, నీకేం చెప్పి మర్పించను రా. దానికి కడుపు అయితే నింపగలిగాం కానీ మనసు మనం ఎక్కడ నింపగలమండి. Thank God, Tommy's here. Tommy, ఏంరా ఇది? ఇలా చెప్పకుండా పార్కు వచ్చేస్తే ఎలా చెప్పు? హా? నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? పదా ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. జాగ్రత్తగా చూసుకోమ్మా, మీ నాన్నకదంటే ప్రాణం. అలాగే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ సార్. అలాగే అమ్మా. పదా టామీ, పదా. వాళ్ళ నాన్నలాగే ఈ అమ్మాయికి అదంటే చాలా ఇష్టంలాగుంది. టామీ, రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నా, నిన్ను కూడా మాతో తీసుకెళ్తా. నువ్వు మాతో ఉంటే నాన్న మాతో ఉన్నట్టే. చాలా ఇష్టం. నువ్వు నాతో ఉండొచ్చుగా. సరే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోతానంటే నేను నిన్ను ఆపను. హలో సార్. ఎస్, ఐఎమ్ ప్రవీణ్, జర్నలిస్ట్ని. మీ స్టేషన్ దగ్గర ఒక డాగ్ రోజు వచ్చి తన యజమాని కోసం వెయిట్ చేస్తుందంట. అవును, ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. సందటాలు ఐదు అయితే చాలు, రోజు వచ్చేసి ఇక్కడ కూర్చోవడం, ఆఖర్రేలు వెళ్ళిపోయేదాకా ఎదురు చూడడం, దానికి అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి? ఒక రోజు కాదండి, వారం కాదు, నెల కాదు, ఏడాది పై మాటే. ఒక మనిషి ఈరోజు చచ్చిపోతే రేపెవరికి గుర్తుండట్లేదు, అలాంటిది నువ్వింకా విశ్వం కోసం వెయిట్ చేస్తున్నావా? వాడు రాడు అన్న నిజం కంటే వస్తాడు అన్న నీ నమ్మకం ఎంతో గొప్పది. యూఆర్ అమేజింగ్ టామీ, సింప్లీ అమేజింగ్. హలో, నా పేరు చంద్రశేఖర్, దీని ఓనర్ ఫ్రెండ్ని. ఎర్రాజ్ అండి, దీని ఫ్రెండ్ అని. తినరా. మీ అందరి గురించి విశ్వం చాలా చెప్తుండేవాడు. చాలా మంచివారండి ఆయన, కానీ దేవుడు అట్టంటి వాళ్ళని ఉంచాడు కదండి, తీసుకుపోయాడు. దీనికి ప్రతిరోజు ఫుడ్ నువ్వే పెడతావా?
కానీ తినసావదండి, బతిమాలి బామాలి తినిపిస్తూ ఉంటాను. తిను. ఇదిగో ఇది ఉంచు. దేనికండి? దాని తిండికా? అవును. అక్కర్లేదు ఉంచండి, ఇదే నా బిడ్డలాగండి. లాగేంటి బిడ్డే? నాకు అక్కడే కొడుకు అండి, అమెరికాలో ఉంటున్నాడు. ఆయ్ ఆడికి నేనంటే అంత ఇంత ప్రేమ కాదండి. అమెరికా వచ్చే అమెరికా వచ్చాను ఓ దొబ్బేస్తా ఉంటాడు. ఎక్కడ కుదురుతుందండి నాకు? అనే అందరికి గొప్పలు చెప్పుకుంటా ఉంటానండి. కానీ అసలు ఫ్యాక్ట్ అది కాదండి. ఆడ అమెరికా వెళ్ళి 2 ఏళ్ళు అయిందండి. ఈ ఏటి దాకా నాకు ఒక్క ఫోన్ కొట్టలేదండి. నేను చాలాసార్లు చేశానండి, కానీ ఆడు ఒక్కటి ఎత్తలేదండి. చివరికి జీవితం మీద ఎరక్ట్ వచ్చేసి ఆఖరి ఛాన్స్గా మన స్టేషన్ మాస్టర్ గారి చేత నిన్న పొద్దున ఫోన్ చేయించానండి. ఎత్తాడండి. ఏమన్నాడో తెలుసా అండి? ఆడు నన్ను ఎప్పుడో మర్చిపోయాడంట. నేను కూడా ఆడిని మర్చిపోవాలండి. ఆడికి నేను అక్కర్లేదంట. వాళ్ళ అమ్మని కనేసి వెళ్ళిపోయింది. ఈ చేతులతో పెంచానండి. చెప్పలు పడిపోయేలా టీలు కొట్టి కొట్టి పగలు రాత్రి రూపాయి రూపాయి పోగొట్టాడు. అంత పెద్ద పెద్ద చదువులు చదివించానండి. కన్న తండ్రి నేను ఇంకా బతికే ఉన్నానండి. కన్న కొడుకు నేను చచ్చిపోయినాడు కింద లెక్కండి. దీని యజమాని ఎప్పుడో చచ్చిపోయాడండి. కానీ దీనికి ఇంకా ఆయన బతుకున్నట్టే లెక్కండి. ఈరోజు వస్తాడు రేపు వస్తాడు అని రోజు తెగ ఆరాటి పడిపోతుంది. ఆడు మనిషా, ఇది కుక్క కాదండి, రివర్స్. రోజు ఆ దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకుంటానండి. దేవుడా నాకు మళ్ళీ పుట్టకంటూ ఉంటే అట్లాంటి యదవనా కొడుకు నా కడుపుని పుట్టించగయ్యా బాబు, ఇట్లాంటి కుక్కల్ని నా కడుపుని పుట్టించి సంతోషంగా బతికేస్తానని కోరుకుంటానండి.